చెప్తు ఒక 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 తండ్రిగా ఈ మాటలు చెప్తున్నాను స్త్రీలారా నీ భర్తను గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు పెద్దవాడు నీకంటే వయసులో పెద్దవాడు కదా శిరస్సు నీకు ఎప్పుడు గుండెల నిండా గౌరవం పెట్టుకుని మాట్లాడు భర్తని ఎప్పుడు సింగులర్గా పేరుతో పిలవద్దు దేవుని వాక్యం ఒప్పుకోదు అసలు ఒకనొ కాలంలోనండి ఒకనొ కాలంలో పోస్ట్ మ్యాన్ వచ్చి అమ్మ మీ ఇంటికి పోస్తొచ్చింది ఆ పెద్దావిడిని ముసలావిడిని పిలిచి మీ ఇంటికి పోస్తొచ్చింది అని చెప్తే ఆ తల్లి వచ్చి నిలవబడుతుంది మీ ఆయన పేరేంటి అని ముసలామని అడిగితే ముసలాం ఏం చేసేదో తెలుసా ముసికేసుకుని ముఖానికి మనవన్న పిలిచి రేయ్ మీ తాత పేరు చెప్పు ఏమండి యేసుదాస్ గారు విన్నారా లేదా తన భర్త పేరు తాను చెప్పటానికి పేరు చెప్పటానికి భయపడేది మీ తాత పేరు చెప్పు ఈ కాలంలో స్త్రీలు ఉన్నారు భర్తను పట్టుకొని హాయ్ డేవిడ్ ఎవుడురా డేవిడ్ ఎవుడురా డేవిడ్ అర్థం కాదు హాయ్ జోసఫ్ ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు భార్య వచ్చింది అయ్యా మీ చాత ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాము అని అంది వాళ్ళిద్దరు భార్య భర్తలు అన్న సంగతి నాకు తెలియదు భార్యాభర్తలు అన్న సంగతి నాకు తెలియదు ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాము అని అంది రైట్ అమ్మా అన్నాను ప్రార్థించేద్దాను వెంటనే అట్లా చేయి ఆపి సతీష్ 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 ఎట్లా ఉంది వచ్చాడు ఎట్ట నిలబడ్డాడు తెలుసా మీ తమ్ముడా అన్నాను అమ్మా మీ తమ్ముడు అన్న అయ్యో అంత అంత మాట అంటే ఎట్లాగ మీకు ఏం అర్థం కా అమ్మా మీ తమ్ముడా అన్న ఆడు మాత్రం బెల్లం కొట్టిన రాయిలాగా అస్సలు కకలట్లా ఎట్టాకే ఉన్నాడు మీ తమ్ముడా అన్నాను అయ్యో మా తమ్ముడు కాదండి మా ఆయన అంది మరి మీ ఆయన అయితే రే డేవిడ్ అంటాడు నాకు అట్ట పిలిస్తేనే బాగుంటుంది అయ్యారు అన్నాడు ఒరే పెళ్ళైన ఆరు నెలలు బాగుంటుందిరా తర్వాత ఈ పిలుపు నీకు కంపరం పొట్టకపోతే శారమ్మ తల్లి తన భర్త అమ్మ జ్యోతిని ఏమంటావు జ్యోత్య జ్యోతేనా హాయ్ జ్యోతి శారమ తల్లి అట తన భర్తను పట్టుకొని సౌండ్ పెంచండి అమ్మా ఎక్కడన్నానండి ఏమంది నా యజమానుడా కొంచెం గట్టిగా అమ్మ శృతి ఎప్పుడైనా నోవా నా మాట అన్నావా హాయ్ నోవా హాయ్ నోవా ఈ పిలుపులు ప్రారంభంలో బాగానే ఉంటాయి సల్మాన్ గారు ప్రారంభంలో బాగానే ఉంటాయి ఈ మధ్య కాలంలో హైదరాబాదులో ఉన్న కల్చర్ ఏంటో తెలుసా భర్తను పట్టుకొని ఎరా ఏంటి ఎంత ఆలస్యంగా వచ్చావు అవునురా కాస్త లేట్ అయింది ఎట్లా ఓరే అరే ఏంట్రా ఇదే భాషరా అంటే మాకట్ట అట్ట 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 పిలిస్తేనే కిక్కు కిక్ అంట వరే ఈరోజు కిక్కే రేపు నీ కిక్ అయిపోద్ది ఏమని పిలిచిందంటే శారమ్మ తల్లి కొంచెం గట్టిగా చెప్పండి తల్లి భోజనం ఒక ముద్ద అదనంగా తినొచ్చు తల్లి అట్లా కానీ మీరేదో పెద్ద ఆశలు పెట్టుకునేరు గాక దానియాలు భోజనం సిద్ధపరిచాం లుయో మన ఇరవై రోజు ఉపవాస ప్రార్థనలు జరిగాయి ఏసైకి మహిమ గాక నిన్నటితోనే ముగించుకున్నాం మహిమ మహిమగలుగును గాక సరే సరే శారమతల్లి ఏమని పిలిచింది మీరేమని పిలుస్తారు రోజు నుండి ఎవరైనా అమ్మ మన పిల్లలు పట్టగాదు పేరే హాయ్ మాణిక్ మాణిక్యం అనుకున్న షార్ట్ ఫామ్లో హాయ్ మాణిక్ చూడండి హాయ్ మానిక్ ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే దోయ్ ఇదిగో దోయ్ ఆదాంగారు చూడండి చూడండి దోయ్ ఇదిగో నిన్నే ఎవరిని అనుకుంటున్నావు ఏ సునాములు ఇవన్నీ సమాధి చేయబడును కాక ఆమెన్